హాయ్ అండి, నమస్తే. రాగదీపం తరువాయి భాగం. వచ్చిన వ్యక్తి రేణుభర్తగా గుర్తిస్తూనే తమకి వచ్చిన విపత్తును క్షణకాలం విస్మరించాడు శ్రీరంగం. బాబు, తగిన సమయంలో వచ్చి మీ భార్యను రక్షించుకున్నారు. మీరు ఆమెకు చేసిన అన్యాయం అంతా ఈ ఒక్క ఉపకారంతో కడుక్కుపోయింది. రంగసాయి మిమ్మల్ని చల్లగా కాపాడుగాక. రేణు, వస్తానమ్మా. పర్వాలేదు, నా గురించి నువ్వేం బెంగపడకు. నిజమైన దొంగలెవరో బయటపడకపోతారా? కొద్ది రోజులు చెరసాల. ఆ భద్రాచలం రామదాసులా నేను ఏం పాపం చేశానో, అందుకే ఈ పరీక్ష. వృద్ధుడి కళ్లల్లో జలజల కన్నీరు రాలుతూ ఉండగా పోలీస్ వాహనం ఎక్కారు. జీపు కదిలిపోయింది. ఏదో అద్భుతాన్ని తిలకిస్తున్నట్లుగా నిలబడున్నారు జనం. సుధాంశు మెల్లగా రేణును సమీపించాడు. ఇక్కడ ఇలాంటి స్థితిలో నిన్ను కలుసుకుంటానో అని అనుకోలేదు. రేణు వంచిన తలెత్తలేదు. ఆ తలకి దెబ్బేమిటి? ఈ పాపిష్టోళ్ళు ఆ అమ్మ మీదకి రాళ్ళు విసిరారు బాబు. రేణుకి చచ్చిపోతే బాగుండనిపించింది. ఇలాంటి అవమానకరమైన స్థితిలోనా ఈయన రావటం, ఈయన పోలీసుల నుండి తనను విడిపించటం? ఇంతకంటే తనను పోలీసులు పట్టుకుపోయినా బావుండ్ను. సుధాంశు ఏదో మాట్లాడుతున్నా ఆ కంఠస్వరం మామూలుగా, ఏ భావమో వ్యక్తపరచకుండా ఉంది. ఇవే మాటలు ఆర్ద్రంగా పలికితే రేణు ఈసరికి అతను నల్లుకుపోయి కరువు తీరా ఏడ్చేసుండేది. కానీ అతని కంఠస్వరంలో ఏ ఆత్మీయత వినిపించక ఆమెను ఆమడ దూరంలో నిలబెడుతుంది. కారెక్కు, రావా? రేణు మాట్లాడకుండా కారు తలుపు తీసుకుని ఎక్కి కూర్చుంది. సుధాంశు ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. ఎర్రబారిన కళ్ళెత్తి అక్కడ వింతగా చూస్తున్న జనాన్ని చూసింది రేణు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలా? నీ మొగుడిని తీసుకొచ్చి మాకు చూపాలా? మా పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళాలా? ఎవరో పక్కన నిలబడి పరిహసిస్తున్నట్టుగా అయి రేణు ముఖం తిప్పేసుకుంది. కొత్త దాసి వద్ద బిక్కుబిక్కుమన్నట్టు కూర్చునున్నారు పిల్లలు. బాబు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు. అతన్ని సముదాయించడం దాసీకి సాధ్యం కావటం లేదు. ఏది చేతికిచ్చినా విసురుగా లాగిపారేసి బిగ్గరగా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వేధ ఉద్యోగం, ఇలాంటి ఉద్యోగం 1000 రూపాయలు ఇచ్చినా చేయకూడదు, విసుక్కోసాగింది దాసి. బాబు ఉన్నట్టుండి ఏడుపు మానేశాడు. తనకెంతో పరిచితమైన ప్రియమైన మనిషిని చూస్తున్నట్టుగా అతడి కళ్ళు ఆనందంతో పువ్వుల్లా విచ్చుకున్నాయి. అమ్మా, ఉష చటుక్కున తలతిప్పి చూసి కారు దగ్గరకు పరిగెత్తింది. ఒక్క ఊపున రేణు చంకలోకి ఎక్కింది. నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా? కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అడిగింది. మరు నిమిషంలో బాబు రేణు మరో చంకెక్కాడు. రేణు కళ్ళ నిండా నీళ్లు. ఆనందంతో పిల్లలిద్దరి మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ దృశ్యం కొద్ది క్షణాలు చూసి ఉదాసీనంగా పైకెళ్ళిపోయాడు సుధాంశు. మరుసటి రోజు సాయంకాలం సుధాంశు రేణు గదిలోకి వచ్చి, పాలెం నుండి ఇన్స్పెక్టర్ వచ్చాడు అని చెప్పాడు. రేణు ప్రశ్నార్థకంగా అతడి కేసు చూసింది. దేవుడి సొమ్ములు అన్నీ లేవని, కొన్ని మాత్రమే మీ పాతగూడల్లో దొరికాయని, మిగతా వాటిని గురించి పూజారిని ప్రశ్నించగా అయినా తనకేమీ తెలియదని అంటున్నాడట. మరి తాతయ్య జైల్లోనే ఉన్నాడా? సొమ్ములు దొరికేదాకా ఆయన విడిచిపెట్టరు. నిన్నైతే నాకు దేవుళ్లాగా మీరు అడ్డుపడ్డారు. ఆయనకి ఆ దేవుడే అడ్డుపడతాడు. నిందా అబద్ధం నిప్పు మీద పొగలాంటివి. నిప్పు మండగానే ఈ పొగ అదృశ్యం కాక తప్పదు. పోలీస్ వాళ్ళకు కావాల్సింది ఈ సూక్తులు వాదనలు కాదు. వాళ్ళు చూసేది సాక్ష్యాలు, ఆధారాలు. ఈ దొంగతనం నువ్వు ఆ పూజారి కలిసి చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. దొంగ సొమ్ము నీ ఇంట్లోనే దొరికింది, ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు, సుధాంశు చురుగ్గా అన్నాడు. రేణు ముఖం వివర్ణం కాగా, అయితే మీరు నేను దొంగలనే అనుమానిస్తున్నారా? విచలిత స్వరంతో ప్రశ్నించింది. నిన్నిప్పుడు బాగానే అర్థం చేసుకుంటున్నాను, ముఖం తిప్పుకుంటూ అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, మిగతా సొమ్ములు ఎక్కడుంచారో చెప్తే నీ మీదకి కేసు రాకుండా చూస్తానంటున్నాడు. ఎక్కడుందని చెప్పను? రేణు కంఠం ఉక్రోషంతో పలికింది. నేను నిజంగా దొంగననే అనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పడేయమనండి. నిజం బయటపడ్డ రోజున బయటకు వస్తాను. ఇలా మీరు ఒక దొంగను డబ్బు గుప్పించి కప్పిపెట్టక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి తప్పుతుందా? డబ్బే కాదు, ఇంకేవైనా చెల్లించాల్సిందే. అంటే నేను అడిగేది ఆ సొమ్ము గురించి. నాకు తెలీదు. నిన్ను ఈ కేసు నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంత డబ్బైనా కుమ్మరించడానికి సిద్ధమే. కానీ కనీసం నా ముందైనా నిజాయితీగా వ్యవహరించకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాను? ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధమూ లేదు. కావాలని ఎవరో ఈ దొంగతనం చేసి నా మీదకు తోసుంటారు. నా నిజాయితీని మీరు విశ్వసించకపోతే పోనీయండి, నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమే. కాదు, ఈ కేసు నా మీదకి రాకుండా మీరు చూడాలనే అనుకుంటే
అలాగే శ్రీరంగం తాతయ్యను కూడా రక్షించే ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుండి ఆ రంగసాయిని కులుస్తున్న పూజారి భక్తుడు, ఆయన నా వలనే నిరపరాధి. అంతేకాని మీ డబ్బుతే నేను ఎక్కువ దాన్ని నిర్దోషిని కావాలి అని అనుకోవడం లేదు. ఎంత గర్వం! సుధాంశు కళ్ళల్లో ఆగ్రహ ఛాయలు కదిలాయి. అణుచుకుంటూ అన్నాడు, నువ్వు చెప్పిన మాట సమంజసం అనిపించాలంటే కనీసం నీకు శత్రువులంటూ ఉండాలి. ఆ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా? ఆ ఊళ్ళో నాకు విరోధులు ఎవరూ లేరు. ఆ విరోధులు పై ఊరు వాళ్లే కావాలి. ఎవరు వాళ్ళు? నాకున్న విరోధి ఒకే ఒక్కరు. ఇది అతని పనే కావాలి. ఎవరతను? మీ బావమరిది మహేంద్ర. అవును, నీ ఆటలు కట్టి నీ నిజ జీవిత చరిత్ర ప్రపంచం ముందు పెట్టాడు కదూ, శత్రువే మరి నీకు. ఒక విధమైన జుగుప్సతో గదిలో నుండి వచ్చేశాడు సుధాంశు. ఓ పేరు మోసిన హోటల్లో తన కోసం బుక్ చేసుకున్న గదిలో చిత్తుగా తాగి యాదయ్య కోసం ఎదురు చూస్తున్నాడు మహేంద్ర. తలుపు తెరుచుకుని యాదయ్య ప్రవేశించాడు. దాన్ని జైలుకు పట్టిపోయారా యాదు? ముఖం చాటంత చేసుకుని అడిగాడు. పిల్లిలా ముడుచుకుపోయి నిల్చున్నాడు యాదయ్య. ఏరా, సమాధానం చెప్పవు, కళ్ళారా చేశాడు మహేంద్ర. అంతా అనుకున్నట్టే జరిగిందండి. సొమ్ములు ఎత్తుకొచ్చి పడిపోయిన ఇంట్లో దాచాం. అక్కడ సొమ్ములున్నట్టు పాలెం ఇన్స్పెక్టర్కి ఓ ఆకాశ్రమన్న ఉత్తరం రాశాం. అంతా అనుకున్నట్టే జరిగింది. జనంలో చేరి జనాన్ని ఆమె మీదకి రెచ్చగొట్టాం. జనం రాళ్లు తీసుకుని విసిరారు ఆమె మీదకి. పోలీసులు అడ్డుపడకపోతే జనం ఇంకా రెచ్చిపోయి ఏమైనా చేసేవాళ్లే. ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో అనుకోకుండా ఆయన వచ్చి. ఎవరు? ఆ మేనేజర్ ఫణిబాబా? కాదండి, ఆమె భర్త. తన పక్కన పిడుగుపడినా అంత ఉలికిపడేవాడు కాదేమో మహేంద్ర. ఆమె భర్త? అదెలా సంభవం? వాణ్ణి సముద్రంలోకి తోసొచ్చాం అని ఆ రోజు నా దగ్గర 10,000 వసూలు చేశారు కదరా, మళ్ళీ ఎలా బతికొచ్చాడ్రా? నడుంకున్న బెల్ట్ తీసి ముందుకొచ్చాడు మహేంద్ర. బెల్ట్ దెబ్బ నా మీద పడితే మీకు మర్యాద దక్కదు మహేంద్ర బాబు, యాదయ్య నిఠారుగా అన్నాడు. పిల్లి పులిరూపం దాల్చింది. ఇవి మీరు పోషించిన కండలే. అంత మాత్రాన మమ్మల్ని అవమానించే అధికారం మీకు లేదు. మీరు మేం కోరినట్లు పనిచేశాం. వీధి మరో రకంగా వాళ్ళకు అడ్డుపడుతూ వచ్చింది. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? మీ బావని చంపిరమ్మన్నారు, చంపి సముద్రంలోకి పారేసొద్దామని పొంచున్నాం. కానీ మనుషులు ఉండడం వల్ల వీలు కాలేదు. అతను బ్రిడ్జి మీద ఉండగా ఒంటరిగా పట్టుకున్నాం. చంపి సముద్రంలో పారేసే బదులు సముద్రంలోకి తోస్తే వాడే చచ్చూరుకుంటాడు అనుకుని సముద్రంలోకి తోసొచ్చాం. ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టే అక్షరాలా చేశాం. అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయంలో ఆయన వచ్చి విడిపించుకు తీసుకుపోయాడు. ఇందులో మా పొరపాటు ఏమీ లేదు అని స్పష్టం చేస్తున్నాను. మహేంద్ర పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి తగ్గాడు. వెళ్ళు, తిరిగి నేను కబురు చేశాకరా. వాళ్ళని పంపించేసి నీరసంగా కుర్చీలో కూలబడిపోయాడు మహేంద్ర. వాడు బ్రతికొచ్చాడు. తనది అనుకుంటున్న ఆస్తి తనది కాకుండా చేశాడు. వాడి పెళ్ళాన్ని ఎలాగైనా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు. అది ఇలా భగ్నమైంది. వాడిని చంపితేనే గాని వాడి ఆస్తి అర్ధాంగి తనది కాదు. మహేంద్ర గుప్పిళ్ళు బిగిశాయి. నిప్పులు తొక్కిన కోతిలా గదిలో పచారులు చేస్తూ ఆగి ఇంటికి ఫోన్ చేశాడు. అవతల నుండి భార్య మాట్లాడింది. బావొచ్చాడా? అవును, మీకెలా తెలుసు? ఆయన నిన్నొచ్చారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. విసురుగా ఫోన్ పెట్టేశాడు మహేంద్ర. వచ్చేశాడు, బతికొచ్చేశాడు. తన మనుషుల తెలివి తక్కువతనంతో వాడు బతికొచ్చేశాడు. తెలిసిన వ్యక్తుల మధ్య వాడిని చంపడం ప్రమాదం. కళ్ళెం వదిలిన గుర్రంలో అతడి ఆలోచనలు పరుగులు పెట్టసాగాయి వెర్రిమొర్రిగా. బావగారు, సన్యాసం మోసి తీరిపోయిందా? ఆఫీస్ గదిలో ఏవో కాగితాలు చూసుకుంటున్న సుధాంశు ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి కాగితాలు చూసుకోవడంలో నిమగ్నుడయ్యాడు. అబ్బా, కొండంత భారం నా మెడల మీద నుండి దిగిపోయింది. అక్కడ నా వ్యవహారాలే నాకు తలకు పట్టనని, ఇక నీ ఎస్టేట్ వ్యవహారాలు, చెల్లెలి పిల్లలు కదా, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే నాటికి వాళ్ళ ఆస్తి పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే ఎలాగని నేనెంత తాపత్రయపడ్డాను. సుధాంశు వంచింతలు ఎత్తకుండా తన బండిలో నిమగ్నమై ఉన్నాడు. నీ రెండో భార్య గురించి చెప్పటం భావ్యం కాదనుకో, కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకోకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. నా చెల్లెలి పిల్లల ముఖం చూసి ఈ ఆస్తి ఎవరో దక్కించుకోకుండా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఆవిడ సత్యంతో సంబంధం పెట్టుకుని ఈ ఆస్తి అంతా కాజేసే ప్రయత్నంలో ఉంది అని తెలిసింది. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించింది అయినా వాళ్ళ సంబంధం బయట పెట్టాల్సి వచ్చింది. ఆవిడ దేవత అని నమ్మే గుడ్డి భక్తుల కళ్ళు తెరిపించడం కోసం. సుధాంశు కాగితాలు ప్యాడ్లో పెట్టి కట్టేసి ఓ పక్కగా పెట్టి కుర్చీలో వెనక్కి వారిపోయి అడిగాడు. నేను సన్యాసుల్లో కలిశాను అన్న వార్త తెచ్చి అమ్మనే స్వర్గానికి పంపించింది నువ్వేనటగా మహానుభావా? అలా అబద్ధం ఎందుకు చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదే.
నువ్వు రామేశ్వరంలో నాకు కలిసావు, కాషాయ వస్త్రాలు కట్టి మీ అమ్మగారు నీ కోసం బెంగ పెట్టుకున్నారని, తల్లి లేని పిల్లల్ని అలా వదిలేసి రావడం భావ్యం కాదని నీకు చెప్పాను. నువ్వు ఎవరి పిల్లలు ఎవరి తల్లి అంటూ ఈ ప్రపంచమే ఓ మిథ్య అంటూ వేదాంతం మాట్లాడుతూ వచ్చావు. షటప్, నేను సన్యాసుల్లో కలిశానా? నువ్వు చూసావా? నువ్వు మాట్లాడావా? అయితే నువ్వు సన్యాసుల్లో కలవలేదా బావా? అయితే నేను చూసింది, మాట్లాడింది నీ పోలికలో ఉన్న సన్యాసి కావచ్చు. ఆ గడ్డంలో సరిగా పోల్చుకోలేకపోయి ఉంటాను. అతడు నన్ను గుర్తుపట్టకపోవడం అది. నీకు ఈ ప్రపంచం మీద, ఈ మనుషుల మీద ధ్యాస తప్పి ఆ పరలోక చింత ప్రారంభమైందనుకున్నాను. అరే, ఎంత తమాషా జరిగింది, నవ్వసాగాడు మహేంద్ర కుర్చీ లయగా కదిలేటట్టు. నీకు తమాషాగా కనిపించే విషయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుసా? సుధాంశు తీక్షణంగా అన్నాడు. పొరపాటు మానవ సహజంగా బావా, నొచ్చుకుంటూ అన్నాడు. అయితే తమరు ఇట్లా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడ విహరిస్తూ వచ్చారు? దానికి జవాబేది చెప్పకుండా కణతలు నొక్కుకోసాగాడు సుధాంశు. నీ భార్యను తీసుకొచ్చావని విన్నాను. విన్నది నిజమే. చచ్చా, నువ్వేం మనిషి అనుకోవాలి? మగాడన్నవాడు అలాంటి ఆడదాని ముఖం చూస్తాడా? చూసినా బ్రతకనిస్తాడా? నరికి పోగులు పెట్టాలి. నువ్వు ఇలా ఆమెను ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం సాటివాళ్లలో ఎంత పరిహాసపాత్రమవుతుంది? సాటివాళ్లలోనేమి, కడింటివాడు కూడా అసహించుకునే సంగతి. మహీ, కటువుగా పిలిచాడు సుధాంశు. ఇది నా స్వవిషయం, ఇందులో ఎవరి జోక్యమో నేను సహించను. నేను లేనప్పుడు నువ్వు చేసిన నిర్వాకం చాలు. నువ్వింకా చొరవ తీసుకుని చెప్పాల్సిందేమీ లేదు. నీ చెల్లెలు పిల్లలు అని నువ్వు తీసుకున్న జాగ్రత్తకు కృతజ్ఞతలు చెప్పాలో చెప్పించుకుని కొట్టాలో తెలియటం లేదు. ఇంచుమించుగా వ్యవహారాలన్నీ తల్లకిందులు చేశావు. ఇంట్లో ఎంత సామాను పోయింది లెక్కే లేదు. ఇదంతా చెల్లెల పిల్లల ముఖం చూసే కాబోలు. గుడిని గుళ్ళోని లింగాన్ని మింగడానికి కూర్చున్నావు. మహేంద్ర ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయి రౌద్రం చోటు చేసుకుంది. నా వల్ల నువ్వు ఎంత నష్టపోయావో లెక్క రాసి పెట్టు, పంపిస్తాను. తాళం చెవులు గుత్తి అతను ముందు పడేసి లేచి విసురుగా వెళ్ళిపోయాడు. 3 రోజుల తరువాత తను పోయాక మహేంద్ర చేతిలో జరిగిన మార్పులు సరిచేసుకోవటంలో సుధాంశ్కి ఊపిరి సలపనంత పని అయింది. భోజనం కూడా తినడానికి తీరిక లేనట్లుగా గబగబా 2 మెతుకులు తిని కారులో వెళ్ళిపోతున్నాడు. అతడింత శ్రద్ధగా పనులు స్వయంగా చూసుకోవడం చూసిన రేణు ఆశ్చర్యానికి అంతులేదు. ఎంత మార్పు! మనోరమ లోకం నుండి రావడం ఇష్టం లేనట్టుగా ఎప్పుడూ మేడ మీదే గడిపేవాడు, ఏ వ్యవహారమైనా కాంతారావే చూసేవాడు, ఇప్పుడు కాంతారావు నామమాత్రంగా సుధాంశ వెనుకుంటున్నాడు, అన్నీ సుధాంశ చూసుకుంటున్నాడు. ఆనాడు తనను వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడికి దిగివిడిచాడు. పాలెం నుండి ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు తప్ప మరొక్క మాట మాట్లాడలేదు. ఒక్కసారి కన్నెత్తి చూడలేదు. తను వెళ్ళాక ఏం జరిగింది అని పరామర్శించలేదు. తన అనుభవాలు చెప్పలేదు. కాంతారావు వల్లే తెలిసింది అతడు సన్యాసుల్లో కలిశాడు అన్న వార్త మహేంద్ర కల్పించిందే అని. రేణుకేమిటో అగమ్యంగా, అస్థిమితంగా ఉంది. తనను ఏం చేయదలుచుకున్నాడు తన భర్త? ఉష బయట తోటలో ఆడుకునొచ్చి రేణు ఒళ్ళో కూర్చుంది. కథ చెప్పమ్మా. రాత్రికి చెప్తాను, నువ్వు కబుర్లు చెప్పు. కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా ఉష చెప్తున్న కబుర్లకు ఊ కొడుతూ మధ్య మధ్య పక్కపక్క నవ్వసాగింది రేణు. ఆమె హృదయఘోష ఎలా ఉన్నా పిల్లలతో మాత్రం సరదాగా గడుపుతుంది. ఎప్పుడొచ్చి నిలబడి ఉన్నాడో అక్కడ సుధాంశు ఆ పిల్లల్ని ఎంత చేరిక చేసుకోవద్దు. మరో 4 రోజుల్లో ఉష కాన్వెంట్కి వెళ్తుంది, అక్కడ బెంగ పెట్టుకోగలదు. ఉషని కాన్వెంట్కి పంపిస్తారా? అవును, బాబును కూడా కొత్త దాసికి అలవాటు చెయ్యి అనేసి పైకి వెళ్ళబోయాడు సుధాంశు. ఆగండి, రేణు తీవ్రమైన స్వరంతో అంది. ఇలా పిల్లల్ని నా నుండి దూరం చేయటంలో మీ ఉద్దేశం ఏమిటి? ఎప్పటికైనా దూరం కావాల్సిందే కాబట్టి. అంటే? అంటే? రేణు ఆవేశంతో ఊగిపోసాగింది. సుధాంశు ఆమె ముఖంలోకి నిదానంగా చూసి, పైకిరా రేణుక, నీతో కొన్ని సంగతులు మాట్లాడాలి అన్నాడు. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలన్నట్లుగా సరసరా అతని వెనుక నడిచింది రేణు. ఫ్యాన్ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాడు సుధాంశు. కూర్చో రేణుక, ఒక అతిథికి మర్యాద సలిపినట్లుగా అన్నాడు. పర్వాలేదు, చెప్పండి. రేణుక, నువ్వు ఎటువంటి దానివైనా నీ మీద మొదటి నుంచి నాకు ఏ విధమైన గౌరవం ఉందో ఇప్పుడు అదే గౌరవం ఉంది. నీ వల్ల జరగకూడని 2 తప్పులు జరిగిపోయాయి. ప్రపంచానికి తెలియని మరో తప్పు కూడా జరిగింది నీ వల్ల. అది నా మనసులో పెట్టుకుంటాను. నేను చూసేవి ఆ తప్పుల్ని కాదు, దాని వెనుక ప్రేరేపించిన శక్తుల్ని. ఆ శక్తులు విజృంభించడానికి కారణం నేను. భర్త ఉండి లేని దానివైపోయినప్పుడు ఏం చేస్తావు? ఆత్మనిగ్రహం మహామహులకే సాధ్యం కానిది. నువ్వు దిగజారడానికి కారణం నేను. దానివల్ల ఏదైనా పాపం చుట్టుకుంటుంది అంటే అది నిజంగా చుట్టుకోవాల్సింది నన్నే. ఇక దొంగతనం చేశావు, దానికి కారణం పేదరికం.
ఐశ్వర్యవంతుల ఇంటికి కోడలివైనా ఒక్క పైసా నీకు దక్కకుండా వెళ్ళగొట్టబడిందానివి, అంతకంటే ఏం చేస్తావు? నిన్ను అర్థం చేసుకునే సంస్కారం నాకుంది. నిప్పులు రాలుస్తున్నట్టుగా చూసింది రేణు. మీకు నన్ను అర్థం చేసుకునే సంస్కారం ఉందా? దానికి మీరు 1000 జన్మలెత్తాలి. మీకున్నది సంస్కారం కాదు, స్వార్థం. ఆ స్వార్థమే నన్ను ఏ స్త్రీ పొందకూడని దుఃఖానికి లోన్ చేసింది. సుధాంశు ముఖంలో ఉద్వేగం చోటు చేసుకుంది. ఒకప్పుడు నేను స్వార్థపరుణ్ణే, కానీ పంబం నుండి నేను ఉత్తరం రాశాను. పంబం స్టేషన్ మాస్టర్ అడ్రస్ ఇస్తూ దానికి నీ దగ్గర నుండి ఏ భర్త పొందని జవాబును పొందాను. అతని పెదవులు అంతులేని నైరాశ్యంతో నవ్వాయి. ఏమిటి మీరనేది? నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. నన్ను పట్టిన మనోరమభూతం వదిలిపోయింది అని, నేను ఇంటికి తిరిగి వస్తున్నానని పంబం నుండి నీకు ఉత్తరం రాశాను. ఎప్పుడు రాశారు? ఎప్పుడు రాశానో నన్ను చంపడానికి పంపించావే నీ మనుషుల్ని, వాళ్ళు చెప్తారు. నేను మనుషుల్ని పంపించానా మిమ్మల్ని చంపడానికి? ఏమిటి మీరు మాట్లాడేది? కాస్త వివరంగా చెబుదురు, మీకు పుణ్యం ఉంటుంది. ఆశ్చర్యం, కోపం, దుఃఖం, ఆవేశం ఒకదాన్నొకటి తరుముకురాగా మతి చెలించిన దానిలా అంది రేణు. వివరాలు నాకంటే నీకే బాగా తెలుసు, నిరసనగా అన్నాడు సుధాంశు. ఒకనాడు మనోరమ ధ్యాసలో పడి ఉండి నిన్ను గడ్డి పరకలా చూశాను, అలాగే నిన్ను వదిలించుకోవాలి అని చూశాను. దానికి ప్రతీకారంగా నువ్వు ఆండళ్ళ మనవరాలివి, కత్తికి 2 అంచులా 11 దానివి. సత్యమోహంలో పడి ఉన్న నీకు నేను మనసు మార్చుకుని రావడం కంట్లో నలుసులా కలతపెట్టిపోయింది. అందుకే యుక్తిగా నన్ను తొలగించుకోవాలి అనుకున్నావు. మొండివాణ్ణి కనుక యముణ్ణి ఎదిరించి బతికొచ్చాను. అబద్ధం, మీరనేదంతా అబద్ధం. మహేంద్ర నన్ను కులటం చేసినా, ఊరి వాళ్ళందరూ నన్ను దొంగం చేసినా అర్థం ఉంది. కానీ మీరు నన్ను హంతకించేయటంలో అర్థం లేదు, అరిచినట్టుగా అంది. నువ్వు దొంగవి కులటవునే లోకానికి తెలుసు, హంతకివి కూడా అని తెలిసింది నా ఒక్కడికే. నువ్వు భయపడక్కర్లేదు, నేను ఎవరికీ చెప్పను. ఆ రహస్యానికి నాలోనే సమాధి కడతాను. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను సహించడానికే నిర్ణయించుకున్నాను. కానీ ఇలా నా ముందు నిలబడి అబద్ధాలు మాట్లాడాలి అని చూడకు, నేనది సహించను. దెబ్బతిన్న పాముల బుసలు కొడుతున్న రేణు మూలకి స్టూల్ మీద గంధపు చెక్కతో అందంగా చెక్కబడిన నటరాజ విగ్రహం చేతిలోకి తీసుకుని విసిరికొట్టింది. అది సూటిగా సుధాంశు నుదురు తాకి కింద పడింది. అప్రయత్నంగా సుధాంశు చేతితో నుదురు తాకి చూసుకున్నాడు. చేతి నిండా ఎర్రటి రక్తం. ఒక క్షణం మౌనంగా ఉండి చిరునవ్వుతో తలెత్తాడు. నువ్వు ఏ తప్పు చేసినా నన్ను క్షమించడానికే నిశ్చయించుకున్నాను అని చెప్పానుగా. నిన్ను పెళ్ళాడి నేను చేసిన పొరపాటికి ప్రాయశ్చిత్తంగా నిన్ను క్షమించడానికి, నీ జీవితం సరిదిద్దడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు చీకట్లో ఏ ఆనందం కోసం పాకులాడావో ఆ సుఖం నువ్వు వెలుగులో ఉండి అనుభవించే అవకాశం నీకు కలుగజేస్తాను. నేను సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నాను. అతడు విడుదలవుతూనే మీ ఇద్దరు వివాహము నా చేతుల మీదుగా జరిపిస్తాను. మీ ఇద్దరు సుఖంగా బతకడానికి కావాల్సినంత డబ్బిస్తాను. ఆ విధంగా నా పొరపాటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సత్యం చదువురానివాడే కావచ్చు, వాడు ఈ ఇంట్లో నౌకరుగా బతికిన వాడే కావచ్చు, కానీ వాడికి మంచి మనసుంది. అది చాలు నువ్వు సుఖపట్టానికి. వాళ్ళమ్మ వాడిని పెళ్లి చేస్తాను అంటూ ఉండేది. అమ్మవాడికి పెళ్లి చేస్తాను అంటూ సిగ్గుతో పారిపోయేవాడు. వాడి పెళ్లి ఈ విధంగా నేను చేయవలసి వస్తున్నందుకు విధి విన్యాసానికి ఇంచుకు ఆశ్చర్యం తప్పితే నాకు బాధ లేదు. రేణు తను ఏమైపోతుందో తెలుసుకోలేని అయోమయ స్థితిలో పడిపోయింది. మెదడులో నరాలు తెగిపోతున్నట్లుగా బాధ. ఎవరితో తన హృదయగత వేదన చెప్పుకుని సేద తీరాలి అనుకుందో, ఎవరితో చెప్పి దుష్టులకు శిక్షపడేలా చేయాలి అనుకుందో, ఎవరి గుండెలో తలదాచుకుని ఊరడిల్లాలి అనుకుందో, అతడే తనను దొంగలా, కులటగా, చివరికి హంతకురాలిగా కూడా నిర్ణయించి క్షమనే శిక్షగా విధించాలి అనుకుంటున్నాడు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే దుఃఖం ఏమైనా ఉంటుందా ఏ స్త్రీకైనా? అత్తయ్య, జీవితమే ఒక తపస్సుగా నా భర్త కోసం నిరీక్షించమన్నావు. నిరీక్షించాను. ఫలితం ఎటువంటిది లభించిందో ఆలోకం నుండి నువ్వు చూడత్తయ్యా. రేణుకి తల తిరుగుతున్నట్లుగా అనిపించింది. తల పట్టుకుని కళ్ళు మూసుకుంది. క్రింద దభిల్లున విరుచుకుపడిపోయింది. సుధాంశు గబుక్కును సమీపించి చూసేసరికి రేణు క్రింద అస్తవ్యస్తంగా తెలివిహీనంగా పడిపోయి ఉంది. తలుపులు మూసి ఉన్న గదిలో నుండి సామాను విసిరికొట్టిన శబ్దాలు, కేకలు పెడుతూ ఏడుస్తూ నవ్వుతున్న శబ్దాలు వినివస్తున్నాయి. గది యువతల కళావిహీన వదనంతో నిలబడి ఉన్నాడు సుధాంశు. ఇంతకు ముందే రేణును పరీక్ష చేసిన డాక్టరు మెంటల్ షాక్గా మతిభ్రమించినట్లుగా చెప్పెళ్ళాడు. ఏం జరిగింది బాబు? ప్రశ్నించాడు కాంతారావు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాను, నోరు జారాను. ఏమన్నారు? కాంతారావు స్వరంలో ఆతృత. దొంగవి అన్నాను, పతితవి అన్నాను, హంతకివి అన్నాను. ఏమన్నారు?
రెట్టిస్తూ అడిగాడు కాంతారావు కళ్ళు పత్తికాయలా చేసుకుని. అయినా తన మీద నాకు కోపం లేదన్నాను, సత్యం విడుదల కోసం ప్రయత్నిస్తున్నానని, ఇద్దరికీ వివాహం జరిపించి సుఖంగా బతకడానికి కావాల్సిన డబ్బిస్తానని చెప్పాను. వివరంగా చెప్పండి బాబు. సుధాంశు నుండి జరిగింది విని కాంతారావు వణికే స్వరంతో అన్నాడు, ఎంత పనిచేశారు బాబు, ఆ తల్లిని అంత మాటలన్నారా? పురుషుణ్ణి అనిపించుకున్నారు, పేద ఇంటి నుండి వచ్చింది అని ఆమెను మీరు చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ ఆమె పేదరికం ఆమె వ్యక్తిత్వాన్ని నిగ్గు తేల్చిందే కానీ చౌకబారు మనిషిగా తయారు చేయలేదు. ఆనాడు అన్ని విధాలా అమ్మగారు నేను పరీక్ష చేశాకే ఈ ఇంటి కోడలుగా నిర్ణయించాం. ఆమె మా అంచనాలను మించి నిలబడింది. ఇంత ఐశ్వర్యవంతుల ఇంటి కోడలై తామరాకు మీద నీటిబొట్టు చందంగా మిగిలింది. మెడలో ఆ పసుపు తాడు తప్ప ఒక్క ఆభరణమూ ధరించలేదు. సాదా చీరలే కానీ ఒక్కనాడు ఖరీదైన చీరలు కట్టుకోలేదు. కానీ ఇంట్లో పనిపాటలు చేసేవాళ్ళంటే ఆమెకు ఎంత దయో చెప్పలేము. ఎవరికి ఏ సుస్థి చేసినా ఏ కష్టం వచ్చినా కన్న తల్లిలా పరామర్శించి ఆదుకునేది. సత్యానికి ఆమెకు ఏ కుస్థితిలో సంబంధం కట్టారని మీరెలా నమ్మారు బాబు? తన ఇంట్లోనే ఒక నయా పైసా తన కోసం ఖర్చు పెట్టని మనిషి, దేవుడు సేవ చేస్తూ జీవితం వెళ్లతీస్తున్న మనిషి దేవుడు సొమ్ములు దొంగిలించింది అని ఎలా అనుకున్నారు? సాక్ష్యాలు, దుర్మార్గులు కుట్ర పన్నితే ఎన్ని సాక్ష్యాలైనా సృష్టి అవుతాయి. ఆమె మీద కుట్ర పన్నే అవసరం ఎవరికి కలిగింది? మీ అర్ధాంగి మీద ఆస్తి మీద కన్నేసిన మహేంద్రబాబుకి. మరి నా ఒక్క సందేహం తీర్చండి. నేను మనసు మార్చుకుని వస్తున్నాను అని రాశాను ఆమెకు, జవాబుగా నన్ను ఇద్దరు మనుషులు చంపడానికి వచ్చారు. మిమ్మల్ని ఇద్దరు మనుషులు చంపడానికి వచ్చారా? అవును. ఆమెకు ఉత్తరం రాసి ఆమె ఉత్తరం కోసం ఎంఓ కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు పంబంలో ఉన్నాను. ఆ రోజు సాయంకాలం పంబం బ్రిడ్జి మీద నిలబడి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను. ఎవరో ఇద్దరు చెట్టుకున్న నా చెరువురేఖ పట్టుకునేదాకా తెలియదు. నన్ను వాళ్ళు పైకి లేపి సముద్రంలోకి విసురుతూ ఉండగానే వాళ్ళ ముఖాలు చూశాను. వాళ్ళిద్దరూ ఆ ఉదయం నుండి నేను బస్ చేసిన రూమ్ ముందు నుండి చాలాసార్లు తిరగడం గుర్తొచ్చింది. చదువుకునే రోజుల్లో ఈతలో ప్రావీణ్యం సంపాదించిన వాడిని కనుక సముద్రం నన్ను కబళించకుండా ఈదాను. కానీ తీరాన్ని చేరుకోకముందే స్పృహ తప్పిపోయాను. ఆ తరువాత స్పృహ వచ్చింది. ఓ బెస్తవారి గుడిసెలో అక్కడే ఈ 2 నెలలు గడిచాయి. వారి సేవలో నేను కోలుకున్నాను. వాళ్లకు డబ్బు పంపడం తప్ప మరో విధంగా కృతజ్ఞతను చూపలేకపోయాను. దీనికి చెప్పండి జవాబు. నా అడ్రస్ రేణుకకి మాత్రమే తెలుసు. ఆ ఉత్తరం ఆమెకే రాశాను. అసలు ఆ ఉత్తరం తనకు అందలేదని బుక్కాయిస్తుంది. ఉత్తరం అందకుండానే నన్ను చంపడానికి మనుషులు వచ్చారా? ఆ ఉత్తరం ఇంకెవరి చేతిలోనైనా పడుండొచ్చుగా. మీలాగా నేను ఊహాగానాలు చేయలేకపోయాను. సత్యం భుజాలు పట్టుకుని సేవ చేస్తుంటే ఇద్దరి వయసు మర్చిపోయి తల్లి కొడుకుల్లాంటి వాళ్ళు అనుకోలేకపోయాను. సుధాంశు పదునుగా అన్నాడు, ఇహ ఆమె దొంగతనం సంగతి. అందరి ముందు దొంగ సొమ్మును ఆమె ఇంట్లో పట్టుకోగా ఆమె దొంగ కాదు అని ఎలా అనగలం? ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఆమె ఎటువంటిదో చెప్తుంటే మీరు ఆమెను ఓ దేవతగా భావిస్తున్నారంటే ఎవరో అన్నట్లు మీరు గుడ్డి భక్తులనే అనుకోవాలి. మంచితనం నటించి అమ్మని మిమ్మల్ని బుట్టలో వేసుకున్నంత సులభంగా అందరినీ వేసుకోలేదు. బాబు, ఇప్పుడు నా మాటలేమీ నమ్మకపోయినా కాలం చెప్పే జవాబునైనా మీరు వినక తప్పదు. ఆవేదనగా లేచిపోయాడు కాంతారావు. బాబుగారు, మీకోసం మల్లేసి వచ్చాడండి. పనివాడు వచ్చి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో సుధాంశు పడుకోబోతూ ఉండగా, ఇప్పుడా? ఎందుకట? సుధాంశు కనుబొమ్మలు ఆశ్చర్యంతో ముడిపడ్డాయి. ఏమోనండి? సుధాంశు కిందకి దిగొచ్చాడు. ఏమిటి? సత్యం జైలు నుంచి తప్పించుకొచ్చాడండి. మహేంద్రబాబుని హత్య చేస్తాడటండి. మల్లేష్ వణికిపోతూ కంగారు కంగారుగా చెప్పాడు. నేను వాణ్ణి గదిలోకి తోసి తలుపులు గడియపెట్టి వచ్చానండి. మహేంద్రుడు హత్య చేస్తాడా? అవునండి. అమ్మగారికి తనకి లేని సంబంధం కట్టి అమ్మ బ్రతుకుని నవ్వుల పాలు చేసిన వాణ్ణి ప్రాణాలతో ఉండనీయడటండి. వాణ్ణి చూస్తేనే భయం వేస్తుందండి. మనిషి ప్రతీకారం రూపమెత్తి వచ్చినట్టుగా ఊగిపోతున్నాడండి. వాణ్ణి ఇక్కడికి తీసుకురాగలవా? మహేంద్రబాబుని హత్య చేసి కానీ మీ కళ్ళెదుట పడ్డటండి. అప్పుడు మీ పాదాల ముందే తల పగలగొట్టుకుని చేస్తాడటండి. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడండి. వాణ్ణి చూస్తేనే భయం వేస్తుందండి. ఇంచుమించుగా ఏడుపు స్వరంతో అన్నాడు మల్లేష్. ఎలాగైనా వాణ్ణి ఒకసారి ఇక్కడికి తీసుకురాలేవా? నా మాట వినడండి, వినే స్థితిలో లేడు. సుధాంశు కొద్దిసేపు ఆలోచనలో నిలబడి, పద నేనే వస్తాను అంటూ జోళ్లు తొడుక్కుని మల్లేష్ని అనుసరించాడు. తలుపు తెరుస్తూనే రివ్వునే ఇవతలకొచ్చాడు సత్యం. ఎందుకురా, నన్న గదిలో పడేసెళ్ళావు? నువ్వు అడ్డుపడినంత మాత్రాన నేను ఆ మహేంద్ర ప్రాణం తీయకుండా వదులుతానా? వాణ్ణి చంపి నేను చేస్తాను.
అరుస్తున్నట్టు అంటున్న సత్యం మల్లేష్ వెనుకగా నిలబడిన వ్యక్తిని చూసి మెరుపు తాగినట్లుగా వెలవెలబోయాడు. బాబుగారు, మీరొచ్చారా? ఏరా, మనుషులు చంపి హత్య చేసేంత మొగాడివైపోయావా? సత్యం చీవాలన సుధాంశ పాదాల మీద పడిపోయాడు. నేను జైలు పాలయ్యానని, నా జీవితం నాశనమైందని నాకేం బాధ లేదు. ఇదంతా నా ప్రారంభం అని అనుభవిస్తాను. కానీ అమ్మ మీద నింద వేసిన వాడిని మాత్రం బతకనీయను. తర్వాత నువ్వు బతుకుతావా? అక్కర్లేదు. తల్లి కొడుకులకు సంబంధం కట్టిన ఈ పాపిష్ట ప్రపంచంలో బతకాలని నేను అనుకోవడం లేదు బాబుగారు. నా హృదయం రగిలిపోతుంది బాబుగారు. వెంకటలక్ష్మిని చంపి ఆ హత్య నేరం నా మీదకు తోసినందుకు కాదు నాకు పగ. దేవతలాంటి మనిషిని నిందల పాలు చేసినందుకే ఈ పగ. బాబుగారు, ప్రపంచం ఏమైనా అనని మీరు మాత్రం అమ్మని అనుమానించకపోతే చాలు బాబుగారు. ఈ మంట సగం చేత్తో తీసేసినట్టుగా పోతుంది. బాబుగారు, ఒక మాట చెప్పండి. ఈ లోకుల్లో మీరొకరు కాదని, మీకు అమ్మ మీద అనుమానం లేదని చిన్నపిల్లల్లా ఏడుస్తూ బతిమాలు సాగాడు. హృదయాన్ని చీల్చుకొస్తున్నట్టుగా ఉన్న వాడి మాటలను అంత తేలిగ్గా తీసేయలేకపోయాడు సుధాంశు. లేరా, బంగ్లాకి పద, ఇంత ఆవేశం పనికిరాదు. రాను బాబుగారు, నిన్ను ప్రాణాలకు తెగించొచ్చింది ఇలా మాటలతో చల్లబడిపోవడానికి కాదు. ఈ ఆవేశం చల్లార్చే ప్రయత్నం చేయకండి. నిజంగా పగ తీర్చుకోవాల్సింది నేను రా. అతని వల్ల జీవితం నష్టపడింది నేను. నిజానిజాలు తెలుసుకోకుండా పైకి కనిపించేది నిజమో అని నమ్మి రేణు మతిభ్రమణానికి కారకుండా అయిన నేను తీసుకోవాలి వాడి ప్రాణాలు. ఆ అవకాశం నాకే వదిలిపెట్టు. ఈ బాబుగారి మీద నీకేమైనా గౌరవం ఉన్నది అంటే నేను చెప్పినట్టు చెయ్యి. తక్షణం నువ్వు పారిపోయి వచ్చిన చోటికి వెళ్ళు. నీ కేసు విచారణ తిరిగి మొదలు నుండి జరిపిస్తాను. నిజానిజాల్ని బయటకు రప్పిస్తాను. దుష్టులకి శిక్ష పడేలా చేస్తాను. అంతేకాని ప్రాణాలు తీసి ప్రాణాలు పోగొట్టుకోవడం వివేకం కాదు. నేను వెళ్ళను బాబుగారు. నేను వచ్చిన పని పూర్తి కాందే వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే నిన్ను నేను పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇలా జరుగుతుంది అని తెలిస్తే నేను ఇక్కడికి రాకపోదును, నీరసంగా అన్నాడు సత్యం. మహేందర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. రావడం మంచిదే అయింది. పద, నేను పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టొస్తాను. సత్యం రెక్క బలంగా పట్టుకుని నడిపించసాగాడు సుధాంశు. సత్యాన్ని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి తిరిగి వచ్చేసరికి తెల్లారిపోతుంది. అలసటగా పక్క మీద వాలిపోయి నుదురు రాసుకోసాగాడు. రేణు నిజంగా నిష్కళంక? అతడి మదనం ప్రారంభమైంది. నిజంగా అలాగే జరిగితే ఏ భర్త ఏ భార్యకు చేయని ద్రోహం చేసినవాడవుతాడు. ఆమె కష్టాలు తొలగించాల్సినవాడు ఇంకా కష్టాల పాలు చేసినవాడయ్యాడు. మనోరమ స్మృతులలో పడిన తనకు రేణును అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది. పేదరికంలో విచ్చలవిడిగా తిరిగిన ప్రవృత్తిలా కనిపించింది ఆమె తనతో మాట్లాడిన మాటల్లో. ఆండాళ్ళమ్మ మనవరాలకి అంతకుమించిన మంచి బుద్ధులు ఎలా అలవడతాయనుకున్నాడు. రేణుక ఇలా తన ముందు ప్రపంచం ముందు దోషిగా నిలబడటానికి దుష్టశక్తులున్నాయని కనుగొనలేకపోయాడు. బాబుగారు, నౌకర్ పరిగెత్తుకొచ్చాడు. అమ్మగారు తలుపులు బాతున్నారండి, విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా తంతున్నారు, కోపంతో అరుస్తున్నారు. దిగ్గున లేచి నౌకర్ని అనుసరించాడు సుధాంశు. తీయండి, తలుపులు తీయండి, లేకుంటే బద్దలు కొడతాను. రేణు కంఠస్వరం ఆయాసంతో రొప్పుతోంది. సుధాంశు తలుపుల మీద చేతులు వేశాడు తీయడానికి. తెరవకండి బాబుగారు, అమ్మగారు కోపం మీద ఉన్నారు. పర్వాలేదు, ఏం జరుగుతుందో ఆలోచించకుండానే తలుపులు తెరిచాడు సుధాంశు. అతన్ని చూస్తూనే మరింత ఉద్రేకంతో ఊగిపోసాగింది రేణు. గదిలో బంధిస్తావా నన్ను? నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పిణికిలు బిగించి సుధాంశు గుండెల మీద ఒక గుద్దు వేసింది. సుధాంశు చలించలేదు. ఆ చెయ్యి తిరిగి లేవకుండా తన చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. వదులు చేతిని, నీ ప్రాణాలు తీస్తాను. సుధాంశు బలంగా ఆమె ఎటూ కదలకుండా పట్టుకున్నాడు. అతడి చేతిలో ఉన్న ఆమె చేతి వేళ్లు పగిలి రక్తం చిందుతున్నాయి. రేణు గింజుకోవడంతో ఆ రక్తం సుధాంశు తెల్లని గుడ్డల నిండా అంటసాగింది. ఆ స్థితిలో రేణును చూస్తుంటే సుధాంశు హృదయం ద్రవించిపోయింది. ఆమెను ఆ స్థితికి గురి చేసిన తన మీద తనకే అసహ్యం రేగసాగింది. అభమో శుభమో తెలియని ఒక యువతి జీవితం సర్వనాశనం చేసిన దుర్మార్గుడు కదుతను. రేణుని అలా పట్టుకునే ఫోన్ ఉన్న గదిలోకి నడిచాడు సుధాంశు. వెంటనే బయలుదేరమ్మని డాక్టర్కి ఫోన్లో చెప్పాడు. తన చేతిని పట్టుకున్న సుధాంశు చేతిని గబుక్కును కొరికింది రేణు. అబ్బా, అతడి చేతి పట్టు సడలటంతో రేణు బాణంలా ఒక పరుగు తీసింది. పారిపోతుంది, పట్టుకోండి, బిగ్గరగా కేకలు పెట్టాడు. ముగ్గురు నౌకర్లు పరిగెత్తసాగారు. రేణుక కనుమూసి తెరిచేలోగా తూనేగలా గేటు దగ్గరకు వచ్చేసింది. గూర్ఖా చప్పును గేటు మూసేశాడు. రేణు కోపంతో ఊగిపోతూ కిందున్న రాయి తీసుకుని గూర్ఖా తలకు విసిరింది. అతడు చప్పును తప్పుకున్నాడు. ఆమెను పట్టుకోవడానికి జడిసి దూరంగా నిలబడిపోయారు నౌకర్లు. వెనుక నుండి వచ్చి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు సుధాంశు. పద ఇంట్లోకి. నేను రాను, రేణు గింజుకోసాగింది.
ఆమెను ఒక్క ఊపున చేతుల మీద ఎత్తుకుని ఇంటివైపు పెద్ద పెద్ద అడుగులు వేశాడు సుధాంశు. గంట తరువాత డాక్టర్ గారు కారు నుండి హుటాహుటిని దిగారు. నేను చెప్పానుగా పిచ్చాసుపత్రిలో చేర్పించమని, అనవసరంగా నీకు శ్రమ తప్ప లాభం లేదు. ఆమెను పిచ్చాసుపత్రి పాలు చేస్తే నాకు మరి నిష్కృత దొరకదు శంకర్. ఎంత కష్టమైనా ఆమెను నా ఇంట్లోనే ఉంచుకుంటాను. నువ్వు ఒకే ధోరణిలో పోతున్నావు. అసలు ఆమె కళ్ళల్లో నువ్వు కనపడుతున్న కొద్దీ ఇంకా రెచ్చిపోతుంది. నీ కనుసన్నల్లో ఆమెను ఉంచుకోవాలి అనుకోవడం ఒత్త వెర్రి. ఇలా ఆమె రెచ్చిపోయే సంఘటనలు ఏమీ జరగడానికి వీల్లేదు. నా మాట విను. ఇంతసేపు రేణుని అదిమిపెట్టి ఉంచడంలో సుధాంశ శరీరం అంతా చెమట పట్టింది. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో రేణు చైతన్యం లేనట్టుగా మంచం మీద పడిపోయింది. కొద్ది క్షణాల తర్వాత, ఆమె మామూలు మనిషి కావాలి అంటే నువ్వు నా సలహా పాటించక తప్పదు సుధా. ఆమె మతిభ్రమణానికి కారకుడివైన నువ్వు ఆమె కళ్ళల్లో పడే కొద్దీ కలిగే పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆమె పిచ్చి చేతులు దాటిపోకముందే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమెను ఎక్కడే ఉంచి వైద్యం చేయించాలి అనుకుంటే నేను కేసు వదులుకుంటాను. నువ్వు మరో డాక్టర్ని చూసుకో. నా బాధ నీకు అర్థం కాదు శంకర్. నేను ఆమెకు చాలా అన్యాయం చేశాను. ఆమె నిండు జీవితం నిప్పుల పాలు చేశాను. ఇప్పుడు ఆమెను ఎవరికో అప్పగించి చేతులు దులుపుకోలేను గాద్గతికంగా అన్నాడు సుధాంశు చేతుల్లో ముఖం దాచుకుని. శంకర్ సమీపించి అతని ముఖం మీద నుండి చేతులు తొలగించి అనునయంగా అన్నాడు, పిచ్చాసుపత్రిలో చేర్పించక్కర్లేదు. ఆమెను నా ఇంట్లో ఉంచుకుని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తాను. నువ్వు మామూలు మనిషిని చేస్తాను అంటే రేణుకుని నీ చేతిలో పెడతాను శంకర్. డాక్టర్లు కర్తవ్యాన్ని నిర్వహించేవారే కానీ కర్మ నిర్ణయించేవారు కాదుగా. నా సాయశక్తులు ఆమెను మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తాను. శంకర్ వెళ్ళడానికి లేచి రేపు ఉదయం తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. అలాగే శంకర్. బూట్లు టకటకా శబ్దం వినిపించి పేపర్ చదువుతున్న సుధాంశు ముందుకు దృష్టి సారించాడు. పాలెం సబ్ ఇన్స్పెక్టర్ సుధాంశు గౌరవపూర్వకంగా లేచి ఆహ్వానించాడు. ఇన్స్పెక్టర్ కూర్చుని, మీ భార్యని అనుమానించినందుకు ముందుగా నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఆమెకు ఆ పూజారికి ఈ దొంగతనంతో ఏమీ సంబంధం లేదు అని తేలిపోయింది అన్నాడు. దొంగలు దొరికారా? ఆ దేవుడి సొమ్ముల్లో హారం ఒకటి చార్మినార్ దగ్గర అమ్ముతుంటే పట్టుబడ్డాడు. ఆ దొంగని కస్టడీలోకి తీసుకున్నాం. వాడితో మరిద్దరు కూడా ఉన్నారట ఈ దొంగతనంలో. వాళ్ల కోసం మా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆ సొమ్ము రేణుకు ఇంట్లో దాచి మీకు ఆకాశరమ్మను ఉత్తరం రాసిందెవరు? ఈ దొంగతనం వెనుక మీ బావమరిది మహేంద్ర ఉన్నాడని తెలిసింది. రియల్లీ? సుధాంశు విభ్రాంతి నొందాడు. ఇప్పుడే కదా తీగ పట్టుకున్నాం, ఇక డొంకంతా కదులుతుంది. ఒకసారి మీ భార్యకు క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోతాను. సుధాంశు ముఖం నల్లబడింది. ఆమె మీ క్షమాపణలు వినే స్థితిలో లేదు. అంటే? మెంటల్ షాక్. రండి చూద్దురు. ఇన్స్పెక్టర్ని రేణు ఉన్న గది దగ్గరకు తీసుకువెళ్ళాడు. కిటికీ పక్కగా నిలబడి లోపలికి చూపాడు. రేణు మంచం మీద కూర్చునుంది. పిచ్చిగా ఏదో గొణుగుతుంది. కళ్ళు గోడకేసి ఎవరినో బెదిరిస్తున్నట్టుగా చూస్తున్నాయి. ఇలా జరగడానికి ఆకాశరమ్మన్న ఉత్తరం ఆధారంగా ఆమెను దొంగగా పట్టుకుని మేము ఆమె మెంటల్ షాక్కి కారణం కాలేదు కదా, ఇన్స్పెక్టర్ పేలవమైన స్వరంతో అన్నాడు. మీరు కాదు కారణం. ఇందులో మీరు బాధపడవలసిందేమీ లేదు. మీ డ్యూటీ మీరు చేశారు. మరి ఇప్పుడు నేనేమీ చెప్పలేను. తీగ మీ చేతిలోనే ఉందిగా, డొంకంతా కదులుతుంది. అప్పుడు నేను వస్తాను. అందులోకి నా భార్య కథ అంతా వస్తుంది. చిన్న రిక్వెస్ట్, మీకు పట్టుబడిన ఆ దొంగల ఫోటోలు నాకు కావాలి. రేపు పంపిస్తాను. వెంకటలక్ష్మి హత్య కేసు సందర్భంగా చోరీ కేసు సందర్భంగా మహేంద్రకు అరెస్ట్ వారెంట్ ఇవ్వబడింది. కానీ మహేంద్ర పోలీసుల కళ్ళలో దుమ్ముకొట్టి తిరుగుతూ ఉండగా కారు యాక్సిడెంట్ జరిగింది. రెండు కాళ్ళు పోయి, ఒక కన్ను చితికిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని గ్రహిస్తూనే తన పాపాలకు పరలోకపు భయం పట్టుకుంది అతనికి. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. సుధాంశకు కబురు పంపి తప్పులన్నీ ఒప్పుకున్నాడు మహేంద్ర. నువ్వు నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు బావా, నా పాపం సగం కడుక్కుపోతుంది. తప్తస్వరంతో దీనంగా వేడుకున్నాడు మహేంద్ర. సుధాంశు విరక్తిగా, నా క్షమాపణలతో నీ పాపం సగం కడుక్కుపోతుందేమో కానీ నువ్వు చేసిన నష్టం మాత్రం నా జీవితంలో పూడ్చుకోలేనిది మహి అన్నాడు. రేణు మామూలు మనిషి అయి ఇంటికి వచ్చేసరికి సంవత్సరం తిరిగిపోయింది. కొత్త సంవత్సరాది ఇంకొక 3 రోజులు మాత్రం ఉంది. ఈ ఉగాదికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాడు సుధాంశు. బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు. రేణు గదిలోకి వస్తూ పిలిచాడు. నువ్వు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోతే ఎన్ని ఏర్పాట్లు నా ఒక్కడి వల్ల కాదు. ఇదివరలో అమ్ముండేది, కాంతారావు ఉండేవాడు. ఇప్పుడు అమ్మలేదు, కాంతారావు వృద్ధులైపోయారు. వారిని అతిగా శ్రమపట్టలేకపోతున్నాను.
అన్నాడు ఎంతో చనువు తీసుకుని. రేణు ఒకసారి తలెత్తి చూసి తిరిగి కిందకు దించుకుంది. నా మీద కోపమా? నేను క్షమాపణ కోరానుగా, పొరపాటు మానవ సహజం. నాకు మీ మీద కోపం లేదు. అమ్మయ్యా బ్రతికించవు, కోపం చేత నువ్వేమీ పట్టించుకోకుండా ఇలా ఉండిపోయావనుకున్నాను. ఎల్లుండి ఉగాది, మన జీవితాలకు మన దాంపత్యానికి కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం చేస్తుంది. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని నేను చాలామందిని ఆహ్వానించాను. ఎంత జాగ్రత్తగా ఏర్పాట్లు చేసినా ఏవో లోపాలు ఉండిపోతాయి. సాయంకాలం సిటీకి వెళ్దాం, నీకు కావాల్సిన బట్టలు నగలు తెచ్చుకుని ఉషన్ తీసుకొచ్చేద్దాం. రేణు ముఖంలోకి ఉత్సాహం ఏదీ రాలేదు, సుధాం శాసించినట్లుగా. నీ ఆరోగ్యం సరిగా లేదా? ఆరోగ్యం సరిగానే ఉంది. నేను ఈరోజే మా ఊరికి వెళ్ళిపోతున్నాను, నన్ను దిగబెట్టి రమ్మని మీ డ్రైవర్కి చెప్పండి. ఏ ఉద్వేగమూ లేకుండా రేణు పెదవులు దాటిన మాటలు సుధాంశుడు మాన్పడిపోయేలా చేశాయి. నువ్వు ఊరికి వెళ్ళిపోతావా? ఎందుకు? నేను ఇక్కడ ఉండలేను. ఎందుకు ఉండలేనన్న కారణం చాలదా? ఉండలేకపోయినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా? వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా? అవును, పెళ్ళైన రాత్రే మీరు నన్ను వెళ్ళిపోమన్నారు. ఎంత డబ్బైనా తీసుకువెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడమని సలహా ఇచ్చారు. ఆవేళ వెళ్ళడం ఇష్టం లేకున్నాను, ఇవాళ ఇష్టం లేక ఉండడానికి వెళ్ళిపోతున్నాను. ఇష్టం ఎందుకు లేదు? అంతస్తును చూసి మనిషిని అంచనా వేసేవారంటే నాకు అసహ్యం. మీ అమ్మగారు అంతస్తు చూడకుండా నన్నుగా చూసి తన కోడలను చేసుకున్నారు. మీరు మొదటి నుండి, అంటే పెళ్ళైన క్షణం నుండి నన్ను ఆండాళ్ళమ్మ మనవరాలుగానే చూశారు. ఇంతకంటే మంచి బుద్ధులు ఎలా వస్తాయని దొంగనన్నారు, కులటనన్నారు, చివరికి హంతకిని అన్నారు. నా నిజాయితీ పవిత్రత బయటపడ్డాయి కనుక మీ దృష్టిలో మంచిదాన్నయ్యాను. మీరైనా నిర్దోషిత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. మీరంటే ఇప్పుడు భర్త అన్న గౌరవమే కాదు, మనిషి అన్న గౌరవం కూడా నాకు లేదు. రేణుక, సుధాంశ ముఖం నల్లబడింది. ఇక మన మధ్య ఎలాంటి బంధము ఉండడానికి వీల్లేదు. ఇదిగో మీరు కట్టిన తాళి, ఆ రోజు ఒక యంత్రంలో నా మెడలో కట్టిన తాళి. ఈ క్షణం నుండి మీ భార్యను కాను, ఇక కోర్టు ద్వారా కూడా విడాకులు కావాలి. డబ్బు లేనిదాన్ని కాబట్టి నేను కోర్టుకు వెళ్ళలేను, విడాకులు మీ ద్వారానే జరగాలి. రేణు చేతిలో వేలాడుతున్న తాలిబొట్టును, రేణును అయోమయంగా చూశాడు సుధాంశు. నేను నిన్ను వదిలిపెట్టకపోతే, విడాకులు కోరుకోకపోతే? ఆ రోజుల్లో మీ వల్ల నేనెంత సుఖపడ్డానో, ఇప్పుడు నా వల్ల మీరు అంతే సుఖపడతారు. ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా నా మీద? ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోలేదు. పగా ప్రతీకారం అవి నా మనసుకు తెలియదు. నేను నా దారిని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. సుధాంశ పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకుని, ఆ తాళి ఒక యంత్రంలాగే నీ మెడలో ముడివేశాను రేణు, అందుకే మన భార్యాభర్తల సంబంధం ఇలా అయింది. ఇప్పుడు నా హృదయంలో పొంగులెత్తుతున్న మమతతో ముడివేస్తాను అన్నాడు. ఇక ఏ ముళ్ళ బంధంలోనూ చిక్కుకోలేను. ఆ బంధంలో ఏ ఆడది పడని నరకం నేను పడ్డాను. సుధాంశ పెదవుల మీద నవ్వెగిరిపోయింది. కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేని వాడిలా మౌనం వహించాడు. చివరికి అన్నాడు, అలాగే వెళ్ళిపోరేను, వెళ్లే ముందు నాకు ఒక సహాయం చేసి మాత్రం వెళ్ళు. ఏమిటది? ఎల్లుండి సంవత్సరాది, నేను చాలామందిని ఆహ్వానించాను. ఇలా నువ్వు వెళ్ళిపోతే తలెత్తుకోలేని అవమానం పాలవుతాను. ఈ రెండు రోజులు నా భార్యగా ఉండి నా మర్యాద కాపాడి వెళ్ళు. తరువాతైనా మనం విడిపోయిన సంగతి దాగదుగా. పర్వాలేదు, దగ్గరన్న అవమానం నుండి తప్పించుకుంటే దూరంగా ఉండే అవమానాలను ఎన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఏర్పడుతుంది. ఉంటాను, ఆ తర్వాత నాకు విడుదల లభిస్తుందిగా. నా వల్లనే నీకు విడుదల లభించాలి అంటే ఈ జన్మలో అది జరగదు. నువ్వు తెంచుకు వెళ్ళిపోతుంటే బలవంతంగా ఆపేయలేనుగా. ఇప్పుడు నేను తెంచుకు వెళ్ళిపోవడం లేదు, మీరే తెంచేశారు మీ చేతులతో. సరే, నాదే ఈ అపరాధం అంతా, క్షమించమని అడిగానుగా. ఈ రెండు రోజులు ఉండడానికి ఒప్పుకున్నట్లే కదా. ఉండటమే కాదు, నేను చెప్పిన మాట వినాలి. వింటాను. మీరు నాకు మూడడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా? మూడడుగుల దూరంలో ఉండి ఆజ్ఞలు ఇవ్వాలా? ఏమిటి చిత్రమైన షరతు? సుధాంశు వింతగా చూశాడు రేణు వైపు. సరే, నీ షరతును అంగీకరిస్తున్నాను. ఈ రెండు రోజులు మన భార్యాభర్తల సంబంధం నాకు జీవితం అంతా గుర్తుండిపోయే మధుర స్వప్నంగా మార్చుకోగలను అన్న ఆశ నీ షరతు తుంచేసింది. అవును, నీ ప్రేమ కోసం ప్రయత్నించే అర్హత నాకు లేదు. రేణు ముఖం తిప్పుకుంది. ఈ రెండు రోజులు నా గౌరవం కాపాడుతావు కదూ?
రేణు తలమాత్రం ఊపింది. సుధాంశు ఉన్నట్టుండి ఎందుకో నవ్వసాగాడు. ఎందుకు నవ్వుతున్నారు? మన పెళ్ళైన మొదట్లో నేనిప్పుడున్న చోట నువ్వున్నావు, ఇప్పుడు నువ్వున్న చోట నేనున్నాను. ఈ మహిమ అండళ్ళమ్మ మనవరాలదా కాలాందా అని ఆలోచిస్తున్నాను. దేనికైనా మన స్థానాలు ఇలా మారిపోవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆ సాయంత్రం తనతో సిటీకి రమ్మన్నాడు రేణుని సుధాంశు. ఈ 2 రోజుల కోసమా కొత్త నగలు కొత్త బట్టలు అంది రేణు. ఆ మాటకు ఈ అనంతకాలంలో మన జీవితకాలం ఎంత రేణు? సుధాంశు నవ్వాడు. అలాగని మనకివేమీ అక్కర్లేదు అనుకుంటున్నామా? మనం ఇక కలిసి ఉండేది 2 రోజులే కావచ్చు. ఈ 2 రోజులు నా ఇష్టానికి వదిలిపెట్టమని కోరుతున్నాను. పెళ్ళైన తర్వాత నేను నీకోసం ఏమీ కొనలేదు, ఏమీ ఇవ్వలేదు. నేను ఏమిచ్చినా నువ్వు కాదనకూడదు. కాదనను, కానీ అవేవి నాతో తీసుకెళ్ళను. అక్కర్లేదు, నువ్వు అలంకరించుకున్నవి నువ్వు వదిలి వెళ్ళావో అని నీ జ్ఞాపకార్థంగా దాచుకుంటాను. ఏ మగజాతి, ఎంత తీయని మాటలు చెప్తున్నాడు. రేణు మనసు నిరసనతో మూలిగింది. ఉగాది రోజు మామిడి తోరణాలతో సుధాంశు బంగళా శాంతినివాస్ కలకల్లాడుతుంది. ఉదయం 10 గంటలు అయ్యేసరికి సుధాంశు చేత ఆహ్వానితులైన అతిథులు అందరూ వచ్చేశారు. వారిలో రేణుకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ శంకర్, అతని భార్య కూడా ఉన్నారు. సుధాంశు ఎంత నవ్వుతూ తుళ్ళుతూ ఉత్సాహంగా అతిథుల మధ్య తిరుగుతున్నా పువ్వుల్లో దారంలా అంతర్లీనంగా ఉన్న ఆవేదన రేణు దృష్టిని దాటిపోలేదు. అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలా కనిపించిందే గాని రేణు మనసు కరికరించలేదు. అసలే అందమైన రేణు, నాజూకైన అలంకరణలో అపురూపమైన లావణ్యంతో మెరిసిపోతూ అతిథులు అందరి చేత ఇంత అందమైన భార్యను పొందిన సుధాంశు ఎంత అదృష్టవంతుడు అనుకునేలా చేస్తుంది. సుధాంశు చూపులు మాటిమాటికి రేణు మీద నిలిచిపోయి అక్కడి నుండి కదలనంటున్నాయి. శంకర్ అది గమనించి చిరునవ్వు నవ్వాడు. చిన్న స్వరంతో అతనికొక్కడికే వినిపించేలా అన్నాడు. అతుకుపడిన వస్తువును కొత్త వస్తువు కంటే మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి సుధా. ఆమెను ఏ విషయంలోనూ నొప్పించుకు, ఏ సందర్భంలోనూ బలవంతానికి గురి చేయకు. ఆమెలో పిచ్చి మళ్ళీ తిరగబెడితే ఏహ దానికి తిరుగుండదు. అర్థమైనట్లుగా తలూపాడు సుధాంశు. తమ భార్యాభర్తల సంబంధం ఈ రోజుతో ఆఖరని ఎవరికీ స్ఫురించకుండా ఇద్దరూ హుషారుగా సన్నిహితంగా అనురాగంతో పెనగవేసుకుపోయిన జంటగా కనిపిస్తూ ఉంటే ఒక ఆవిడ అంది, మీ కథ నాకు కొంత తెలుసు. సుధాంశు గారి కళ్ళల్లో ప్రతిఫలించే ప్రేమను చూస్తుంటే ఆయన మిమ్మల్ని బలవంతంగా పెళ్ళాడినట్టు ఎవ్వరూ అనుకోరు. ఎన్నో జన్మలుగా ప్రేమించుకుని ఒకరికొకరు అంకితమైనట్టుగా కనిపిస్తున్నారు. రేణు నవ్వేసూరుకుంది. మొదట్లో ఆయన ప్రవర్తన అలాగే ఉండేదని నేను విన్నాను. తెగతింపులు చేసుకోవాలి అని కూడా చూశారట. కానీ మావారు ఇంట్లో ఉంచుకుని ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఆయన రోజూ కారులో వచ్చేవారు. చాటగా ఉండి చాలాసేపు చూసెళ్ళేవారు. అప్పుడు ఆయన వ్యక్తం చేసే బాధ ఆతృత చూస్తే ఆమెను ఎంతగానో ప్రేమిస్తే తప్ప అలా చేయరనిపించింది అంది శంకర్ భార్య. ముందు చేదు తిని తరువాత తీపి తినడం ఎంత అద్భుతంగా ఉంటుంది, మరొకరి వ్యాఖ్యానం. రాత్రి 10 గంటల సమయం. నిసినిండిన ఆకాశంలో తారలు పూర్ణ ప్రకాశంతో వెలిగిపోతున్నాయి. శాంతినివాస్ ముందు భాగంలోని చెట్లు విద్యుద్దీపాల వెలుగులో నిశ్చలంగా నిండున్నాయి. వేపపూత పరిమళాన్ని వసంతగాలులు మోసుకొస్తున్నాయి. చాలాసేపటి నుండి రేణు కిటికీ దగ్గర నిలబడి అవతలకి చూస్తుంది. రేణు, సుధాంశు పిలుపుకి రేణు ఇటు తిరిగింది. నా మాట కట్టుబడి నా గౌరవం కాపాడినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ రేణు. మనం విడిపోయే విషయంలో నువ్వు మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఆలోచించుకోవాల్సిందేమీ లేదు. గదిలో పరుచుకున్న విద్యుద్దీపం వెలుతురులో కొద్దిగా చెదిరిపోయిన అలంకరణలో రేణు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే సుధాంశు ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం తన శక్తినంతా కూడదీసుకుని విఫలుడవుతున్నాడు. ఈమె తన భార్య, ఈమె తన స్వంతం. భార్యాభర్తల మధ్య అపోహలు అవరోధాలు ఎన్నైనా వస్తాయి. అపోహలు తొలగిపోయి క్షమాపణ కోరాక కూడా రేణుకి పట్టింపేమిటి? ఇంత అహం ఆడది ఎంతవరకు నిలుపుకోగలుగుతుంది? ఒక్కసారి ఈ సౌందర్యాన్ని తన కౌగిల్లో బంధిస్తే? నేను 3 అడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా వింటాను అన్నావు కదూ. ఆజ్ఞ మీరేనా? ఇంతవరకు లేదు. మన షరతుకి భంగం రాకుండా నేను ఇక్కడ నిలబడి ఆజ్ఞిస్తున్నాను. మాట తప్పవనుకుంటాను? రేణు ప్రశ్నార్థకంగా చూసింది. ఒకసారి ఇలా దగ్గరగారా? అతడి కంఠంలో వినిపిస్తున్న జీర, కళ్ళల్లో కనిపిస్తున్న మోహం, అతడు ఏ ఉద్దేశంతో తనని దగ్గరకు పిలుస్తున్నాడో రేణుకు తెలిసిపోయింది. రా, రావా? నువ్వు మాట తప్పితే నేను నీ షరతును పాటించక్కర్లేదు, తమాషాగా నవ్వాడు. రేణు తలదించుకుని అతని వైపు కదిలింది. సుధాంశు ముందు కోటి స్వర్గద్వారాలు తెరుచుకున్నట్లుగా, ఏవో వింతలోకాలు అతని కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నట్లుగా అనిపించింది.
రేణు బాగా దగ్గరగా వచ్చేసింది. కొద్ది క్షణాలు ఆమెను తాకకుండా ఆమె సౌందర్యాన్ని తాగేస్తున్నట్లుగా చూశాడు సుధాంశు. తరువాత ఆమెను తన బాహువుల మధ్య బంధించేశాడు. అందిన చోటల్లా ముద్దు పెట్టుకుంటున్నాడు. రేణు, నిన్ను నేను గెలుచుకున్నాను అని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? గుసగుసగా అన్నాడు. రేణు నుండి సమాధానం రాలేదు. ఆమె శరీరంలో ప్రాణం లేనట్టుగా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ప్రతిఘటన లేకుండా అతనికి తన శరీరాన్ని అప్పగించింది. రేణులో ఎటువంటి స్పందన కలగకపోవడం, ఆ శరీరాన్ని అప్పగించిన తీరు చూసి సుధాంశు నీరు కారిపోయాడు. ఆవేశమంతా గుప్పును ఊదేసిన దీపంలో ఆరిపోయింది. నేను వదిలిపెట్టకపోతే, విడాకులు కోరకపోతే? ఆనాడు మీ వల్ల నేను ఎంత సుఖపడ్డానో, ఇప్పుడు నా వల్ల మీరంతే సుఖపడతారు. అతుకుపడిన వస్తువుని కొత్త వస్తువు కంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి సుధా. ఆమెను ఏ విషయంలోనూ నొప్పించకూడదు, బలవంతానికి గురి చేయకూడదు. మళ్ళీ పిచ్చి తిరగబెడితే ఇక తిరుగుముఖం పట్టదు. సుధాంశు చేతులు చప్పున రేణువును వదిలేశాయి. నల్లబడిన ముఖంతో అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం అమ్మగారిని ఆమె ఊరికి తీసుకెళ్లి దిగబెట్టరా అని డ్రైవర్కి చెప్పి వెళ్ళి తన గదిలో ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. రేణు వెళ్ళిన చాలాసేపటికి ఆ తలుపులు తెరుచుకున్నాయి. 100 అపజయాలు ఎదుర్కొన్నవాడిలా 100 లంకణాలు తీసినట్లుగా వడిలిపోయి ఉన్నాడు సుధాంశు. రేణు తన పుట్టిల్లు చేరుకుంది. తిరిగి వెనుకటి జీవితం ప్రారంభమైంది. రంగసాయి సేవ, రంగసాయి ప్రసాదంతో రోజులు గడిచిపోతున్నాయి. ఊరి వాళ్ళు వెనుకటి కంటే ఇంకాస్త ఆదరంతో, సానుభూతితో ప్రవర్తిస్తున్నారు. దేవుడి సొమ్ములు రేణు పాతగోడల్లో దొరికి ఆమె దొంగగా నిరూపించబడేసరికి ఆమె మీదకి రాళ్లు విసిరిన వాళ్ళు రేణు కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటున్నారు. రేణు ఎందుకొచ్చిందో తెలిసిన రంగనాయకి, ఈ అలక ఎన్నాళ్ళు అని అడిగింది హాస్యంగా. బ్రతికినన్నాళ్ళు. అభిమానంతో అతని దగ్గర నుండి వచ్చేసావు, బాగానే ఉంది. ఇంకా పూర్తి కాలేదు అతనికి శాస్తి? శాస్తి పూర్తి కాలేదా? రేణు వింతగా అడిగింది. అవును, ఊరికే వచ్చేసి ఈ ఒంటరితనంతో, ఈ పేదరికంతో మగ్గిపోతూ అతని ఎగతాళి గురి కావడం తప్పితే మరో ప్రయోజనం లేదు. నువ్వు పెళ్లి చేసుకో, ఈడు జోడైన వాణ్ణి చక్కగా కాపురం చెయ్యి. అప్పుడు తను చేయజారింది కోటి రేట్ల విలువతో బాధ పెడుతుంది. అతన్ని బాధ పెట్టాలని, అతనికి శాస్తి జరగాలని నేను ఇలా వచ్చేయలేదు. ఈసారి వింతగా చూడటం రంగనాయకు వంతైంది. మరెందుకు వచ్చావు? మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.